पश्चिम गोदावरी जिला इंचार्ज मैं टन मूड संवसाली टन कमटी लेकिन नड़े पट्टे पैन मैं वे अब टन कमटी एडिया निर्णय निर्णय फिब्रवरी नंटे परसाद गार मन बैंडर सीन गारोल नागेश्वर गारूड शेट प्रसाद गारे मेटो तारीखन मुफ तुम वार्ड प्रेसीडेंट सेक्रटरी तो अभिप्रय सेकरण से अभिप्रय सेकरण में एवरकते वाल प्रेसीडेंट निर्णय चपार अंदर पागो मुफ तुम वार्ड कार्य अरे प्रेसीडेंट सेक्रटरी अंदर ओट पागो ओट शरत पाट सीता मनुष्य गार निजकवर्ग परशील दासर आंजने गार वीर समक्ष वाली अभिप्रा चपेवर सीक्रेट अंत मत याबे मूड़ मंदी अभिप्राय सेकते अद्यक्ष कार्यदर्श नलब नीचे नलब ओटल दाका ना वाई मैडम परशील बैठक इकड प्रकट मैं पैकी अमरावती पंपद अटे कार्यलय की अला कुदरदे इक प्रकटे भयवे कदा अनी आवड़ी नम पल मेम आवड़ी नित्यों दैवभक्त कदा मैं नमा प्रमाण को पूर्ति आवड़ नम्मी मेकंटे आवड़ेम चेसर इवे इरव रोजल दाका कमटी निर्णयान बैठक वेगा कांग्रेस पार्टी पूर्व चूसरा रात्रि मूड सीक्रेट कवर पंपेट तुम गंटल की इवि देश चानल ग्रूपल नीचे काकिया की मीडिया स्क्रीन षाटी ग्रूपल्लो एंत दुर्मार्ग आवड़ महिला ना तल्ली लांटी वारु कानी आवड़ चेसिन पापं आवड़ चेसिन चाला दारुणमैन व्यक्तित्वं आवड़ व्यक्तित्वं एला अंटे ఒక ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆవిడతో సమానంగా ఒక మహిళ గాని ఎవరైనా ఎదుగుంటే నాకు చూపించండి అయినా మేము ఎన్నాళ్ళ వరకు ఆవిడ విజయాలకి మేము కొత్త స్కందాల మీద మోసం అటువంటిది వేళ నాకు ఎక్కువ ఓట్లు వస్తే మాకు ప్రవర్తించుండ నాలుగు ఓట్లు వచ్చిన వ్యక్తిని ప్రకటించింది మేము అంతకు ముందు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వెళ్తే మీకు అత్యధిక మెజార్టీ వచ్చింది చౌదరి గారని ప్రోగ్రామ్ కమిటీ మాకు నిర్ణయించింది ఆ చైర్మన్ క్యాకేసి సౌజన్యావిని చౌదరి గారికి అయిపోయింది మీరు లెటర్ ఇచ్చేయండి అని చెప్తే ఆ లెటర్ కూడా ఆపేరివిడి ఇయాల చీకటి ఒప్పందంలో ఆవిడికి అనుకూలంగా ఉండే వ్యక్తిని వేశారు కావాలంటే తెలుగుదేశం కార్యకర్తలను అడగండి ఈ నేను డిమాండ్ ఏంటంటే ఇప్పుడు టౌన్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అచ్చెన్నాయుడు గారు కేంద్ర కార్యాలయంలో నాకు అక్కడ ఓకే చేశారు ఈవిడ ఎన్ని సీన్లు కవర్ చేసినా ఈ భీమవరం పట్న తెలుగుదేశం అధ్యక్షుడు నేనే నా సారథ్యంలోనే కమిటీ వేసాం రేపు నుంచి ప్రతి కార్యక్రమాలలో పాల్గొంటాం టౌన్ పార్టీ అధ్యక్షుని ఎన్నుకునే అధికారం ఒక తోట సీతామర్శమ గారు కాదు ఇక జిల్లా నాయకులకు కాదు జిల్లా హెడ్కి కాదు ఎవరికి ఉండదు ఓన్లీ వార్డు అధ్యక్ష కార్యదర్శిని వాళ్ళు ఎన్నుకున్న వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు శుద్ధ ఆమోదించవలసిన వ్యక్తిని నేను ఇందుకు నేను డిమాండ్ చేసేది ఏంటంటే తోట సీతామహాలక్ష్మి గారిని పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుల పదవి నుంచి తొలగించాలి భీమవరం ఇన్ఛార్జ్ పదవుల నుంచి తొలగించాలి నాది తప్పు అని రుజువు ఇప్పింతే ఈ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసి నేలకి ముక్కు రాస్తా ఏంటి తెలంగాణలో కేసీఆర్ చెప్తాడు ఆ టైం నేను ఇప్పుడే డిమాండ్ చేస్తున్నా ఇందులో ఏదన్నా చిన్న నేను తప్పు చేసి ఉంటే మా క్రమశిక్షణా సంఘం ఉంటుంది పిలిపించండి దమ్ముంటే నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నా ఇందులో ఏదైనా నేను తప్పు మాట్లాడుంటే డైరెక్ట్ అది ఎక్కడ మంగళగిరి వెళ్ళి అచ్చెన్నాయుడు గారి దగ్గర తెలుసుకుందాం ఈవిడి నిబద్ధతతో ఉన్న నాయకురాలు అయితే ఈ ఛాలెంజ్ స్వీకరించి నేను తప్పు చేస్తే నేను పార్టీ రాజీనామా చేస్తాను ఆవిడ తప్పు చేస్తే ఆవిడ పార్టీ నుంచి ఉన్న పదవుల నుంచి ఆవిడ కొనసాగకూడదు నా డిమాండ్
ఇప్పుడే కాదు ఇది తీరిదాకానే పోరాడతా రేపు నుంచి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ అంటేనే టౌన్ అధ్యక్షుడు నేను నా ద్వారజ్యములు నా సారజ్యములు రేపు నుంచి ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మేము మీడియాకు తెలియజేస్తాం పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యాలయం అసలు పార్టీ కార్యాలయంలో కార్యక్రమాలు ఎప్పుడో కానీ జరగవు సార్ అంత ఆవిడ వాళ్ళు ఉన్న కార్యాలయంలో జరుగుతాయి అక్కడ రాక చాలామంది రావట్లేదు సార్ బోల్డ్ మంది నాయకులు రావట్లా ఇవాళ నేను చెప్తున్నా ఏరియా ఎమ్మెల్యే కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జెండా పెట్టి బరిలో నుంచి ఉన్న అసలైన సిసలైన కష్టపడే తెలుగుదేశం కార్యకర్తలు ఇవాళ వరకు కూడా ఆస్తులు పోగొట్టుకుని సొంత డబ్బులతో కార్యక్రమాలు నిర్వహించే కార్యకర్తల భుజాల మీద ఎదిగిన నాయకులు వీరు ఎందుకు చెప్తున్నానంటే మా తోట సిద్ధాలు చేయమండి ఇన్వర్టీగా ఎక్కడ అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఏరియా నుంచే మేము కార్యక్రమాలు చేస్తాం.